దేశీయ వాహన రంగాన్ని ఆదుకునేందుకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించింది కేంద్రం ఇందుకోసం ఇరవై ఆరు వేల కోట్లకు పైగా కేటాయించింది ఆటో రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని కేంద్రం భావిస్తోంది ఆటో రంగంతో పాటు డ్రోన్ పరిశ్రమ ప్రోత్సాహకం కోసం కూడా కేంద్రం భారీగా నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఆటోమొబైల్ రంగానికి చేయుతనిచ్చేందుకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించింది కేంద్రం ఎలక్ట్రిక్ హైడ్రోజన్ ఆధారిత వాహనాలకు గిరాకీ పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టింది ఈ మేరకు ఆటోమొబైల్ రంగానికి ఇరవై ఆరు వేల యాభై ఎనిమిది కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది కేంద్ర కేబినెట్ ఈ పథకం ద్వారా ఆటో రంగంలో దాదాపు ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించొచ్చని కేంద్రం అంచనా వేస్తోంది ఆటో ఆటో విడిభాగాలు డ్రోన్ పరిశ్రమకు ఈ ప్రోత్సాహక పథకం ప్రకటించింది ఇందో 25938 కోట్లు ఆటో రంగానికి కేటాయించగా 120 కోట్లు డ్రోన్ పరిశ్రమకు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. భారత్మే వినిర్మాణ క శమతావ కో బడానే కేలియే ఆటో ఉద్యోగ్ ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీ జో హే ఉస్కో ఔర్ డ్రోన్ ఇండస్ట్రీ ఇన్ తీనో కో ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇన్కేలియే లేకర్ aaye hain. ఔర్ ఇస్ యోజనా మే కుల్ మిలాకర్ जो हमारी ऑटोमोबाइल, ऑटो कंपोनेंट इंडस्ट्री और ड्रोन इंडस्ट्री के लिए है इसको कुल मिलाकर छब्बीस करोड़ का प्रावधान किया गया है जिसमें से ऑटो सेक्टर के लिए पच्चीस करोड़ रुपये का प्रावधान रहेगा और ड्रोन सेक्टर के लिए 120 करोड़ रुपये का प्रावधान किया जाएगा इस योजना से देश में एडवांस ऑटोमोबाइल व्हीकल्स और ऑटो कंपोनेंट्स और ड्रोन मैन्युफैक्चरिंग को काफी निर्माण करने में बल मिलेगा ఈ పథకం కేవలం స్వచ్ఛ ఇంధన ఆధారిత వాహన తయారీ సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని మంత్రి తెలిపారు పెట్రోల్ డీజిల్ ఆధారిత వాహన తయారీ సంస్థలకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల వ్యవధితో ఈ పథకాన్ని ప్రకటించారు పది వాహన తయారీ సంస్థలు యాభై ఆటో విడిభాగాల ఉత్పత్తి సంస్థలు దీని నుంచి లబ్ధి పొందుతాయని కేంద్రం చెబుతోంది మొత్తం ఇరవై రెండు విడిభాగాల తయారీకి ఈ ప్రోత్సాహకాలు అందించనున్నారు అటు టెలికాం రంగంలోనూ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది కేంద్రం ఆటోమేటిక్ రూట్లో ఈ రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి ఊరటనిచ్చేలా ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం ప్రకటించింది దీంతో ఇకపై టెలికామేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించనున్నారు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల టెలికాం రంగంలో కొన్ని కంపెనీలకు నగదు కొరత తీరుతుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏజీఆర్ ఆప్ సబ్ జాన్తే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ఏక్ బహుత్ బడా కంటెన్షియస్ ముద్దా రహా కై వర్షో తక్ హైలీ లిటిగేటెడ్ ముద్దా రహా ఇస్ ముద్దే పే प्रधानमंत्री जी ने आज एक बोल्ड डिसीजन लिया है और एजीआर की डेफिनेशन को रैशनलाइज करने का फैसला आज किया गया है जितना नॉन टेलीकॉम रेवेन्यू है वो एजीआर से निकाला जाएगा जो मंथली कंपाउंडिंग होती थी इंटरेस्ट की उसकी जगह एनुअल कंपाउंडिंग होगी इंटरेस्ट रेट एक बहुत ही रीजनेबल एमसीएलआर एमसीएलआर प्लस टू परसेंट की इंटरेस्ट रेट अप्रूव की गई है

దాంతో పదేళ్లలో బకాయిలను చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది